రాజన్నపేట మండలంలోని అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకులు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు వేజాడి బీరప్ప పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోవాలని ఎంఐఎంతో చేతులు కలిపి మత రాజకీయాలు చేస్తూ అమరవీరులను గుర్తించకపోవడం సిగ్గుచేటు అని తెలిపారు. కానంతరం తెలంగాణ విమోచన పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు అంజలి ఘటించడానికి వీర బైరాన్పల్లి గ్రామానికి వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి బచ్చనపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు, కరీంనగర్ పార్లమెంట్ మెంబర్, వీర బైరాన్పల్లిలోని అమరులకు పుష్పాంజలి ఘటించడానికి, వారిని స్మరించుకోవడానికి జనగామ నియోజకవర్గంలోని వీర బైరాన్పల్లికి వస్తున్న సందర్భంలో జనగామ జిల్లా బచ్చనపేట నుండి మేమంతా స్వాగతం పలకడానికి బచ్చనపేట నుంచి స్టార్ట్ అయ్యాము. సెప్టెంబర్ 17ని కేసీఆర్ గారు అధికారం రాకముందుకు స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటా అని మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి రెండవసారి వచ్చిన తర్వాత కూడా అమరులైన వాళ్ళను గుర్తించకపోవడం, వాళ్ళను స్మరించుకోకపోవడం ఒక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మనందరం చాలా బాధపడవలసిన విషయం. అంతేకాకుండా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క మొండి వైఖరిని ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వము ముస్లిం ఓట్ల కోసం, ఎంఐఎం మెప్పు కోసం ఇలాంటి మత రాజకీయాలు చేస్తూ అమరులైన వాళ్ళని గుర్తించకుండా రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజలను